ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వృషభ రాశి వారికి ఈ శోభాకృత నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది సంవత్సరానికి సంబంధించి తెలియచేయటం జరుగుతుంది ప్రతిసారి కూడా ఏ మాసం కా మాసం తెలియచేసా ఇది కొత్త సంవత్సరం కాబట్టి శోభాకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపుద్యం ఆరు అవమానం ఒకటి కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి వారు ఈ వృషభ రాశి కిందకు వస్తారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా యథార్థంగా అనుకూలమైనటువంటి ఫలితాలే చాలా ఎక్కువగా గోచరించటం అనేటువంటిది జరుగుతుంది పంచమ షష్టమ స్థానాల్లో కేతువు ఏకాదశ వ్యయ స్థానాలలో గురు రాహువుల సంచారము దశమ స్థానంలో శని రవి చంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌఢ్యమీల ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీరికి చదువుకునే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరికైనా సరే మంచి యూనివర్సిటీలోనే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే జాబ్ చేసేటువంటి వాడు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కార్యానుకూలత అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది వీరు వెళ్ళే ప్రతి చోట కూడా పనులు సక్రమంగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీరు ఎంతో శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాల్యంలో మరి కష్టాలు యవ్వనంలో ఆత్మీయ స్నేహ వర్గాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారడం బాధ్యతలు మోయాల్సిన స్థితికి రావడం ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో చాలా చిన్న వయసులో తెలుసుకున్న అనుభవాన్ని కలిగి ఉంటారు స్నేహితులను ఆదుకోవడంలో వెనుక ముందు ఆలోచించరు వీరు ఎక్కువగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా చాలా మంచిది అలాగే క్రీడల పట్ల సాహస క్రీడల పట్ల కూడా ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి బంధుమిత్రులు అనేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే చాలా సందర్భాలలో మంచి వాళ్ళను చేరదీయలేకపోవటానికి ఎన్నో కారణాలనే ఉంటూ ఉంటాయి మరి జీవితంలో ఇది కొంత వెలితిగా అనిపిస్తుంది ఎన్నో అవకాశాలు అనేటువంటి వీరికి కలిసి వస్తాయి అలాగే ఏది మంచిది ఏది కాదు అనేటువంటిది తెలుసుకుంటే గనక ఎక్కువగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓర్పు సహనంతో అలాగే అందరితో కూడా కలిసి పనిచేసే ధోరణి అనేటువంటిది కలిగి ఉంటారు వీరు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకొని వ్యక్తులు అలాగే వీరికి తల్లిదండ్రుల పట్ల పెద్దవాళ్ళ పట్ల గౌరవము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది బాధ్యతలు అనేటువంటివి కూడా వీరు చాలా ఇష్టంగానే స్వీకరించి చేస్తూ ఉంటూ ఉంటారు అలాగే మరి విదేశంలో ఉన్నటువంటి వారికి మన వాళ్ళు ఏదో ఎవరైనా విదేశంలో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గ్రీన్ కార్డు వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది విదేశాలలో సంపాదించిన ధనంతో ఉన్నవారికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది డబ్బు సంపాదన అనేటువంటిది కూడా ఎక్కువగా సంపాదించగలుగుతారు ప్రధానంగా విదేశంలో ఉన్నటువంటి ఈ రాశి వారు మీ మాటలు అనేటువంటివి ఇంట్లో వాళ్లతోటి ఇది రైటు ఇది రాంగు ఈ విధంగా చిన్న చిన్నవి చర్చించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి బిజినెస్కి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే చెప్పిన మాటలు అనేటువంటివి అంటే చెప్పుడు మాటలు అనేటువంటివి పెడచివుని పెడతారు దాన్నే వినడం నమ్మటం ఆచరించటం బాధలు పడటం ఇలాంటివి ఎప్పుడు కూడా వృషభ రాశి వారికి ఉండదు మరి వీరికి ఎక్కువగా కూడా ఆప్యాయతలు కావచ్చు పరిచయాలు స్నేహాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ధనాన్ని ప్రధానంగా ధనం ఎక్కువగా కలిగి ఉంటారు వీరు బిజినెస్ విషయంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వివాదాస్పద విషయాలు కావచ్చు కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు మీకు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ముందుగా ఏ విషయంలో కూడా మీ అభిప్రాయాలు అనేవి ఎదుటి వారికి తెలియచేయరు సమాజంలో ఉన్నత స్థాయి కలిగి మహోన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులతో కొంతకాలము పనిచేయటము అనేటువంటిది ఉంటుంది ధన సంపాదనే ధ్యేయంగా వీరు మరి ఎక్కువ మంది కూడా అలా ఉంటూ ఉంటారు ధనాన్ని సంపాదించటము అనేటువంటిది ఇష్టం వారికి అలాగే ఎప్పుడైనా ధనం అవసరము అని అనుకుంటే కూడా అంతే చక్కగా సర్దుబాటు అనేవి కూడా అవుతూ ఉంటాయి అలాగే ఉపన్యాసాలు ఇవ్వటము అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు వీరు ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వడం చేయటం ఇలాంటివి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వీరు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఉన్న వాహనాన్ని మార్చి మరొక కొత్త వాహనాన్ని కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి బిజినెస్ లో వచ్చేటువంటి లాభాలు చాలా చాలా సంతృప్తికరంగా ఉంటాయి వీరు ఎక్కువగా బంధువుల విషయంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు బంధువుల ఏకాభిప్రాయం ని కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది వీరికి మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నటువంటి వారు అధిక లాభాలు గడిస్తారు ఈ రాశిలోని వారికి మరి పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ఏదైనా సరే మనసులో సంకల్పము అనేది అనుకున్నారు అనంటే మరి ఆ అమ్మవారి అనుగ్రహం వలన ఆ సంకల్పం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా అందరినీ కూడా సమానంగానే చూస్తూ ఉంటారు మనసులో ఒకటి బయట ఒకటి అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు ఎప్పుడు కూడా అలాగే మీ పేరును కావచ్చు మీ సంస్థ పేరు కావచ్చు మరి వీటికి సంబంధించి కూడా మంచి మంచి నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతారు మరి గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలి అని చెప్పి సంకల్పం అనేది ఉంటుంది నూతన గృహము అనేది కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతన వాహనాన్ని కూడా తీసుకోగలుగుతారు ఈ మరి ఎవరైనా సరే ఎదిగినటువంటి పిల్లలకి మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి బిజినెస్లో అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా గౌరవప్రదంగా సంపాదించగలుగుతారు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నా ఏవో కొన్ని అప్పుడప్పుడు అడపా దడప వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు అనేటువంటివి కొన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటము అవసరము తొందరపాటు నిర్ణయాలు అనేవి ఉండద్దు ఆ విధంగా ఉండడం మీకు చాలా చాలా మంచిది అలాగే సినిమా రంగం కావచ్చు బుల్లితెరలో ఉన్నటువంటి అంటే దానికి సంబంధించి కావచ్చు అందులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా దుర్గా అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా మహాలక్ష్మాష్టకాన్ని పఠించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి